పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139 మీద పూర్తి సమగ్ర విచారణ జరుగుతుంది. ఎవరైతే బాధ్యులు ఈ తాళం మిస్ప్లేస్ దాని మీద వారి మీద యాక్షన్ జరగాలి. 4.5 ఇయర్స్ ఒక బాధ్యత గల ఒక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి సంబంధించినటువంటి ఎన్నికల అవకతవకల సబ్జెక్ట్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేవు అంటే అది ఎవరు బాధ్యులు? దాని ప్రభుత్వము కనీస బాధ్యతగా ఈ ఇష్యూని స్వీకరించుకోవాలి. స్వీకరించి ఎందుకంటే ఇక్కడ ధర్మపుర నియోజకవర్గం దళితులకు సంబంధించి కేటాయించిన నియోజకవర్గం, ఒక తోటి దళితునికి అన్యాయం జరిగిందని ఒక అభ్యర్థి లక్ష్మణ్ కుమార్గా మేము కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ కోర్టును ఆశ్రయించినప్పుడు స్ట్రాంగ్ రూమ్ కీసే మిస్ప్లేస్ అయినాయంటే దానికి ఎవరు బాధ్యులు? ఎవరు దీనివల్ల ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళకి లాభం జరుగుతుంది? అంటే ఖచ్చితంగా 100కి 100% మంత్రి కృపలేశ్వర్ గారి యొక్క ప్రమేయము 100కి 100% దీని మీద మాకు అనుమానం ఉన్నది. అనుమానం నివృత్తి చేసుకోవాలనే విషయంతోనే ఇలా మేము కోర్టుకు మా ఒక అప్పీల్ చేసినాం. దాని ద్వారా ప్రత్యేక అధికారి వచ్చిండు. నిజంగా కూడా ఆయన కూడా సచీలుడు, నేను నిజాయితీగా గెలిచినని ఆయనకు నమ్మకం ఉంటే ఆయన కూడా ఒక జిల్లా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రిగా దృష్టికి దిల్లేసి ప్రత్యేక అధికారిని పంపించి దీని మీద ఎంక్వైరీ జరిపించచ్చు కదా. ఎందుకు ఇది ఇప్పటివరకు 7వ 10వ తారీఖు జరిగింది, ఇవాళ 7వ తారీఖు అయింది, ఈ రోజు వరకు 17వ తారీఖు అయింది, ఇప్పటివరకు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడాలి కదా. నేను క్యాబినెట్ మంత్రి ఉన్నా, నేను న్యాయంగా నేను గెలిచిన, నా అభ్యర్థి కోర్టులో నా మీద తప్పుడుగా ఆరోపణ చేస్తుండే, కోర్టు నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉంటాము. కానీ ఇప్పుడు ఏదైతే తాళాలు పోయిందో నేను ఎంక్వైరీగా నేను క్యాబినెట్ మంత్రిగా నేను ఎంక్వైరీ ఆదేశిస్తున్నా. తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఆదేశిస్తలేడు అంటే అనుమానం అనేది మాకు అభ్యర్థిగా మాకు అనుమానం నివృత్తి అవుతుంది. ఈ నివృత్తి ఆయన నివృత్తి చేసుకోవాలి. మాకు పూర్తి అనుమానం ఉన్నది. ఇది ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఈశ్వరన్న గారికి, మీరు రికౌంటింగ్ సిద్ధమా కాదా చెప్పండి మీడియాకు. ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నా 4.5 ఇయర్స్ జరిగిపోయిందిగా. ఏమున్నా 6 నెలలు ధర్మపుర ప్రజల పక్షం ముందు వచ్చి మీ అడ్వకేట్ ద్వారా మీరు రికౌంటింగ్ సిద్ధమని చెప్పండి. వాస్తవాలు బయటకు వస్తాయి రికౌంటింగ్ చేస్తే. మేము కూడా కోర్టు మీద పూర్తి నమ్మకం ఉన్నది, గౌరవ కోర్టు మాకు న్యాయం చేస్తా నమ్మకం ఉన్నది. మేము ప్రభుత్వం లేకపోయినప్పటికీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి నాయకత్వం మా రాష్ట్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడితే మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరూ మా వెనుకున్నారు. మా అడ్వకేట్స్ ద్వారా మేము కూడా న్యాయ పోరాటం చేస్తున్నాము. చివరిగా తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఆ కొండగొట్ట ఆంజనేయ స్వామి ప్రాంతంలో ఈ విఆర్కే కాలేజీ కానీ ఈ యొక్క జేఎన్టీ కళాశాల కానీ ఇవన్నీ జరిగినాయి. నమ్మకం విశ్వాసం మాకున్నది, మేము న్యాయం జరుగుతుంది. మాకేం లేదండి, మీ ఆల్రెడీ వేయాల్సిన పిటిషన్ కోర్టుల చివరి దశలో ఉన్నాయండి ఇష్యూ అంతా ఇది.